హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ జ్యోతి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మొన్న మేము శ్రీశైలంకి వెళ్ళిన రోజు కార్తీక మాసం స్టార్టింగ్ డే అన్నమాట. ఫస్ట్ డే మేము వెళ్ళి ఉసరి మొక్క దగ్గర మేము దీపదానం అనేది చేశాము, అండ్ అలాగే శాలిగ్రామ దానం అనేది కూడా చేశాము. ఇవి ఎలా చేయాలి, వీటి గురించి నాకు కూడా పూర్తిగా తెలీదు. అక్కడ నేను పంతులు గారిని అడిగాను. అయితే పంతులు గారిని నేను అడిగిన ప్రశ్నలు ఏంటి అంటే, కార్తీక మాసం అప్పుడే మనము ఉసిరి మొక్కకి ఎందుకు దీపం పెట్టాలి అనేది ఫస్ట్ క్వశ్చన్ అడిగాను. తర్వాత శాలిగ్రామ దానం గురించి, దాని విశిష్టత ఏంటి అనేది అయితే నేను తెలుసుకున్నాను. అండ్ అలాగ మనం శాలిగ్రామ దానం చేయటం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి, అండ్ మనము ఫ్యూచర్లో ఏమేమి మనము తెలుసుకోవాలి అనేదైతే ప్రతి ఒక్కటి వీడియోలో ఉంటుంది. అండ్ మూడోది ఏంటి అంటే, బిల్వ పత్రం మనము శివునికి పూజ అయిన అభిషేకం చేసిన ప్రతిసారి బిల్వ పత్రం అనేది పెడతాము, ఆ విశిష్టత ఏంటి అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అసలు బిల్వ పత్రం అంటే దేని స్వరూపము, విష్ణుదేవుడు స్వరూపమా లేకపోతే లక్ష్మీ అమ్మవారి స్వరూపమా అనేది కూడా చాలామంది డౌట్గా ఉంటుంది కదా, చాలామందికి ఆ డౌట్ ఉంది. అలాగే అదొకటి క్లారిఫికేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, కొంచెం లెందీగా ఉంటుంది వీడియో, బట్ ఎక్కడా కూడా మీకు బోర్ కొట్టదు. అండ్ రేపు మనకి కార్తీక సోమవారం కాబట్టి, కార్తీక మాసంలో అతి ముఖ్యమైన రోజుల్లో కార్తీక సోమవారం ఒకటి కాబట్టి, కార్తీక సోమవారం అప్పుడు చాలామంది మహిళలు గుడికి వెళ్ళి ఉసిరి మొక్క దగ్గర దీపం అనేది పెడుతూ ఉంటారు. ఆ దీపం అనేది పెట్టేటప్పుడు ఈ ఒక్క వీడియో మీరు ఆన్ చేసి పక్కన పెట్టేసి, అక్కడ మన పంతులు గారు ఏమేమి మనతో చెప్పిస్తున్నారో అవన్నీ చెప్తూ, ఒక గోత్రనామాల దగ్గరే మేమేం చెప్పామో అది కాకుండా మీ గోత్రనామాలు, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్తే మీకు సరిపోతుందండి. హ్యాపీగా మీరు ప్రశాంతంగా దీపం అనేది చక్కగా మనము సమర్పించుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే గుడి దాకా వెళ్ళలేని వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు తెలిసినంతవరకు చిన్న మొక్కలు ఇంటి దగ్గరే పెట్టుకొని అక్కడ దీపం అనేది పెట్టుకుంటారు ఉసిరి మొక్క దగ్గర. అలాగే అప్పుడు కూడా ఈ వీడియో అనేది ఒక చిన్న వీడియో ప్లే చేసి మీరు గనుక ఆ దీపం పెడితే, మీకు సంపూర్ణంగా ఆ పూజ చేసుకున్న ఫలితం అనేది మీకు వస్తుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది అన్నమాట. అయితే లేట్ చేయకుండా, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. కొంచెం లెందీగా ఉంటుందండి వీడియో, బట్ ప్లీజ్, కానీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ లెంతీనెస్ అనేది కన్సిడర్ చేసి వీడియో చూస్తారని అయితే ఆశిస్తున్నాను. వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అని నన్ను అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. మీరు తాకండి, కళ్ళు కొద్దిగా నేత్రాచమ్యా, నేత్ర చూసుకోమ్మా, నేత్రాచమ్యా, అక్కడ నేత్రాచమ్యా, ఆచమ్యా శ్రీ మహాగణాధిపతయే నమః. శుభమస్తో శ్రీ మహాగణాధిపతాచమ్యా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమో నమః. విష్ణుమశోధనా త్రివిక్రమా వామనాశ్రేధరా ఋషిశాత్రాభా దామోదర సంకర్షణ వాసుదేవా ప్రత్యున ధామృషాస్కుదాక్షియ నారసింహాజనాథన ఉపేంద్రయస కృష్ణ శ్రీకృష్ణ బ్రహ్మన్మో నమ. ఓం దేవీం వాచమదనయంత దేవాస్తాం విశ్వరూపా ప్రసభవదంతి సానామందేషమోద్యం దుహానాది నిర్వాగస్మాన్న బహిష్కృతయితు అయం మహాక్త సమహార్తవస్తు ప్రాణానాయమ్యా ముక్కుపట్టుకొండయ్యా ఉత్తేషణ భవజాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మా కర్మ సమారభే వాం భూః. ఓం భవః, ఓగుం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగుం సత్యం, ఓం దత్సరుడే ఏన్యం భర్గో దేవస్సు ధీమహి ధియో యో న ప్రచోదితమాపో ద్యోతి దశాంతం బ్రహ్మ భవద్భవస్వరంజతిసేనమ్మ. మమ అనుకోంటల్లి యజమానస్య ఉపాత్తదరదక్షిద్వరామే సర్వధ్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యదనుభాభ్యాం శ్రీ శోభమహోత్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ దేవరాధ్నే స్మృతరాకల్పే వైవస్వతమన్మంత్రే కలియుగే ప్రమపాయంభోద్ధీపే భరతవర్షే భరతగండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ శుభకృతనామ సంవత్సరే దక్షిణాయనే శరద్రుతో కార్తీక మాసే శుక్లపక్షే
प्रतिध्यायां भासरः वासरस्य वासरः सोम्यवासरे शुभ नक्षत्रे शुभयोगे शुभकरण एवंगन विशेषभिष्ठायां शुभातिथौ श्रीमान् यजमानस्य श्रीमान् गोत्रः काश्यपगोत्रस्य श्री गंगा पार्वती भ्रमराम्बिका मल्लिकार्जुन देवतामुद्दिश्य यजमानस्य गोत्रः विश्वामित्रगोत्र यजमानस्य श्रीमान् विश्वामित्रगोत्रोद्भवाय सुभाषचन्द्रबोष्णां धेयस्य तद्धर्मपत्नी विजयलक्ष्मीनां द्योति सौभाग्यवति सहकुटुम्बस्य सपुत्रस्य रञ्जित्कुमारनां धेयस्य विश्वामित्रगोत्रस्य रञ्जित्कुमार धर्मपत्नी ज्योतिनां द्योति सौभाग्यवति सहकुटुम्बस्य सपुत्रस्य तन्वितानां धेयस्य चिरञ्जीवस्य वृषाङ्कनां धेयस्य चिरञ्जीवस्य ममान कोण्डय्य चपन अस्माकम् सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सित्यर्थं मम धर्मार्थ काम्यमोक्ष चतुर्विध चतुर्विध स्थल स्थल फल फल पुरुषार्थ पुरुषार्थ सिद्ध्यर्थं सिद्ध्यर्थं मम मम जातकवशात्तु जातकवशात्तु गोचारवशात्तु गोचारवशात्तु नाम लग्नवशात्तु नाम लग्नवशात्तु नाम नक्षत्रवशात्तु नाम नक्षत्रवशात्तु आदित्यादि आदित्यादि नवग्रह नवग्रह दोष दोष परिहार परिहार सिद्ध्यर्थं सिद्ध्यर्थं मम मम जातकवशात्तु जातकवशात्तु सूर्यग्रह सूर्यग्रह सहित सहित चंद्रग्रह चंद्रग्रह सहित सहित कुजग्रह कुजग्रह यो दोष दद्दोष दद्दोष निवारण निवारण सित्यर्थं सित्यर्थं मम मम जातकवशात्तु जातकवशात्तु बुधग्रह बुधग्रह सहित सहित गुरुग्रह गुरुग्रह सहित सहित शुक्रग्रह शुक्रग्रह दोष दोष निवारण निवारण सित्यर्थं सित्यर्थं मम मम जातक वसातु जातकवशात्तु शनिग्रह शनिग्रह सहित सहित राहुग्रह राहुग्रह सहित सहित केतुग्रह केतुग्रह यो दोष दद्दोष दद्दोष निवारण निवारण सिद्ध्यर्थं सिद्ध्यर्थं मम मम गृहेण गृहेण धन धन कनक कनक वस्तु वस्तु वाहन वाहन उद्योग उद्योग व्यापार व्यापार व्यवसाय व्यवसाय विद्या विद्या उन्नत उन्नत राजयोग्यता राजयोग्यता फल फल सित्यर्थं सित्यर्थं कार्तीक कार्तीक मास मास महापर्वणि महापर्वणि पुण्यकाल पुण्यकाल समयेन समयेन श्रीशैल श्रीशैल महापुण्यक्षेत्रे महापुण्यक्षेत्रे श्री श्री गंगा पार्वती गंगा पार्वती भ्रमराम्बिका भ्रमराम्बिका मल्लिकार्जुन मल्लिकार्जुन स्वामी स्वामी आलय आलय सन्निधेन सन्निधेन आलय आलय प्रांगणं प्रांगणं गत्वेन गत्वेन आम्ल वृक्ष आम्ल वृक्ष तीरेण तीरेण मम मम सकल पाप सकल पाप परिहारार्थं परिहारार्थं सकल सकल कोटि पुण्य कोटि पुण्य योग्यता योग्यता सिद्ध्यर्थं सिद्ध्यर्थं मूलतो मूलतो ब्रह्मरूपाय ब्रह्मरूपाय मध्यतो मध्यतो विष्णुरूपिणी विष्णुरूपिणी अग्रतः अग्रतः शिवरूपाय शिवरूपाय वृक्षराजाय वै वृक्षराजाय वै नमो नमो नमः नमः मम मम कार्तीक कार्तीक मास मास महापर्वणि महापर्वणि पुण्यकाल पुण्यकाल समयेन समयेन श्रीशैल श्रीशैल महापुण्यक्षेत्रे महापुण्यक्षेत्रे क्षेत्र समीपे क्षेत्र समीपे क्षेत्र क्षेत्र आलय आलय प्रांगणं प्रांगणं गत्वेन गत्वेन सकल पाप सकल पाप परिहारार्थं परिहारार्थं कोटि पुण्य कोटि पुण्य योग्यता योग्यता सिद्ध्यर्थं सिद्ध्यर्थं कार्तीक कार्तीक दीपाराधना दीपाराधना समयेन समयेन मम मम गृहेण गृहेण धन धन कनक कनक वस्तु वस्तु वाहन वाहन उद्योग उद्योग व्यापार व्यापार व्यवसाय व्यवसाय विद्या विद्या मम मम कुमारस्य कुमारस्य कुमारिकस्य कुमारिकस्य सकल विद्या सकल विद्या बुद्धि बुद्धि योग्य
योग्यता सिद्ध्यर्थम् सिद्ध्यर्थम् मम कुमारस्य कुमारस्य कुमारिकस्य कुमारिकस्य नागदोष सर्पदोष सर्पदोष कालसर्पदोष कालसर्पदोष परिहारार्थम् परिहारार्थम् आदित्यादि आदित्यादि नवग्रह नवग्रह दोष दोष परिहारार्थम् परिहारार्थम् सूर्यग्रह सूर्यग्रह दोष दोष निवारण निवारण सिद्ध्यर्थेन सिद्ध्यर्थेन मम शरीरेण शरीरेण संपूर्णता संपूर्णता आरोग्यता आरोग्यता फल फल सिद्ध्यर्थम् सिद्ध्यर्थम् मम मम जातकवशात्तु जातकवशात्तु चंद्रग्रह चंद्रग्रह दोष दोष निवृत्ति निवृत्ति सिद्ध्यर्थम् सिद्ध्यर्थम् चक्षुरोग चक्षुरोग निवारण निवारण सिद्ध्यर्थम् सिद्ध्यर्थम् मम मम जातकवशात्तु जातकवशात्तु कुजग्रह कुजग्रह दोष दोष परिहारार्थम् परिहारार्थम् रोगभय रोगभय अग्निपीडा अग्निपीडा निवारण निवारण सिद्ध्यर्थम् सिद्ध्यर्थम् मम मम जातकवशात्तु जातकवशात्तु बुधग्रह बुधग्रह दोष दोष परिहारार्थम् परिहारार्थम् बुद्धि योग्यता सहित सहित व्यापाराभिवृद्धि व्यापाराभिवृद्धि उद्योगाभिवृद्धि उद्योगाभिवृद्धि कुटुंबाभिवृद्धि कुटुंबाभिवृद्धि सिद्ध्यर्थम् सिद्ध्यर्थम् मम मम जातकवशात्तु जातकवशात्तु गुरुग्रह गुरुग्रह दोष दोष परिहारार्थम् परिहारार्थम् अष्टम गुरु अष्टम गुरु द्वादश गुरु द्वादश गुरु दोष दोष परिहारार्थम् परिहारार्थम् मम मम गृहेण गृहेण शीघ्रमेय शीघ्रमेय अतिशीघ्रमेय अतिशीघ्रमेय शुभकार्य शुभकार्य योग्यता योग्यता सिद्ध्यर्थम् सिद्ध्यर्थम् मम मम जातकवशात्तु जातकवशात्तु शुक्रग्रह शुक्रग्रह दोष दोष निवारण निवारण सिद्ध्यर्थम् सिद्ध्यर्थम् राजमुखे राजमुखे राजद्वारे राजद्वारे राजवंशाभिवृद्धि राजवंशाभिवृद्धि सिद्ध्यर्थम् सिद्ध्यर्थम् मम मम दंपत्यो दंपत्यो अन्योन्यता अन्योन्यता सुखजीवन सुखजीवन योग्यता योग्यता सिद्ध्यर्थम् सिद्ध्यर्थम् मम मम जातकवशात्तु जातकवशात्तु शनिश्चरग्रह शनिश्चरग्रह दोष दोष परिहारार्थम् परिहारार्थम् अष्टमशनि अष्टमशनि अर्धाष्टमशनि अर्धाष्टमशनि ఏల్నాటి శని ఏల్నాటి శని జన్మ శని దోష జన్మ శని దోష పరిహారార్థం పరిహారార్థం మమ మమ శరీర శరీర సంపూర్ణత సంపూర్ణత ఆరోగ్యత ఆరోగ్యత ఫల ఫల సిత్యర్థం సిత్యర్థం అపమృత్యువు అపమృత్యువు దోష దోష పరిహారార్థం పరిహారార్థం మమ మమ జాతకవశాత్తు జాతకవశాత్తు రాహుగ్రహ రాహుగ్రహ దోష దోష పరిహారార్థం పరిహారార్థం విదేశీ యాత్ర విదేశీ యాత్ర పరిపూర్ణత పరిపూర్ణత సిత్యర్థం సిత్యర్థం మమ మమ కేతుగ్రహ కేతుగ్రహ దోష దోష పరిహారార్థం పరిహారార్థం మోక్షయోగ్యత మోక్షయోగ్యత ఫల ఫల సిత్యర్థం సిత్యర్థం మమ మమ గృహేణ గృహేణ నరఘోష నరఘోష జనఘోష జనఘోష బంధుఘోష బంధుఘోష మిత్రఘోష మిత్రఘోష శత్రుఘోష శత్రుఘోష దుష్టిదోష దుష్టిదోష దుష్టగ్రహపీడ దుష్టగ్రహపీడ వాస్తుదోష వాస్తుదోష స్థలదోష స్థలదోష భూ భూ భాండ భాండ గృహదోష గృహదోష పరిహారార్థం పరిహారార్థం మమ మమ శీఘ్రమేయ శీఘ్రమేయ అతిశీఘ్రమేయ అతిశీఘ్రమేయ విద్య విద్య వ్యాపార వ్యాపార గృహ నిర్మాణ గృహ నిర్మాణ గృహ యోగ్యత గృహ యోగ్యత ఉద్యోగ యోగ్యత ఉద్యోగ యోగ్యత వ్యాపార యోగ్యత వ్యాపార యోగ్యత ఫల ఫల సిత్యర్థం సిత్యర్థం సకల పాప సకల పాప పరిహారార్థం పరిహారార్థం కార్యసిద్ధి కార్యసిద్ధి యోగ్యత యోగ్యత సిత్యర్థం సిత్యర్థం మమ మమ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ అనుగ్రహ అనుగ్రహ కటాక్ష కటాక్ష సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం కార్తీక కార్తీక దీపారాధనం దీపారాధనం కరిష్యే కరిష్యే అగ్గిపెట్టిందమ్మా ఎవరికి వాళ్ళే వెలిగించండి ఎవరు వస్తున్నా గురువు గారు చిన్న సందేహం ఈ కార్తీక మాసం అప్పుడు తులసి మొక్కకి ఎందుకు మనం దీపం పెడతాం మంచి ప్రశ్న ఏంటంటే పరిహారాదులకు సంబంధించింది కార్తీక మాసం శివస్య హృదయం విష్ణు విష్ణోత్సవ హృదయం శివ శివకేశ్వరులు కలిసి ఉన్నది శివుడు కేశవుడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి అంటే చెట్టు అందుకే మూలతో బ్రహ్మరూపాయ మూలాన్ని బ్రహ్మ ఉంటాడు మూలతో బ్రహ్మరూపాయ మూలాన్ని బ్రహ్మ ఉంటాడు మధ్యతో విష్ణు రూపిణి మధ్యాన్ని విష్ణు ఉంటాడు అగ్రత శివరూపాయ పైన ఎప్పుడు ఈశ్వరుడు ఉంటాడు ఈ యొక్క ఈ నెల రోజులు మన శక్తానుసారము కార్తీక శుద్ధ పాడ్యం నుంచి మార్గశిర శుద్ధ పాడ్యం దాకా ఎవరైతే గోదావరికి కానీ గోదావరికి వెళ్ళి స్నానం ఆచరించి ఏమండి గోదావరికి కానీ
లేకపోతే సముద్రానికి కానీ లేదా తటాకమని చెరువుకి కానీ చెరువు లేదా అది కూడా లేకపోతే కోపం అంటే బావి బావి దగ్గర కానీ తన శక్తాంతాలను స్నానం చేసి ఒక దేవాలయానికి వెళ్ళి ఆవునేతతో కానీ అవిసనంతో కానీ విప్పనంతో కానీ లేదా ఆముదంతో కానీ దీపార్చన చేసుకొని శివాలయానికి వెళ్ళి శివుడు దర్శనం చేసుకుంటే కైలాస ప్రాప్తి చెందుతుంది. విష్ణాలయానికి వెళ్తే విష్ణుమూర్తి దర్శనం చేసుకుంటేమో విష్ణుడు వైకుంఠానికి వెళ్తారు. ఇది ఈ యొక్క కార్తీక మాసంలో శ్రీశైల క్షేత్రం అంటే అమ్మా ఒక విషయం విశేషం ఉంది తల్లి, మీరు తిరుపతి వెళ్ళాలంటే అప్పటికప్పుడు వెళ్ళిపోతారు. ఈశ్వరుడు రావాలంటే మీ తరం కాదు తల్లి, శివుడు ఆజ్ఞ లేనిదేనా చేయమైనా కొట్టదు. ఐశ్వర్య కార్తీ విష్ణుమూర్తి కాదు ఈశ్వరుడే. ఒక విషయం తల్లి, మారేదల ఎందుకు పూజ చేస్తారు అసలు? లేదు కదా, దాన్ని కూడా తెలుసుకోవడం. మారేడదంటే ఒక ఆ సమయంలో అందరికీ వరాలు ఇస్తారు, లక్ష్మీదేవి శివుడిని అడుగుతుందిట, అందరినీ మీరు అందరికీ వరాలు ఇస్తున్నారు కదా శంకర, అయితే నాకు కూడా అందరికి అన్ని రకాలు నీకు పూజ చేస్తారు, నాకు కూడా నేను కూడా నీకు పూజ చేసే భాగ్యం నాకు ఇప్పించండి అని అడిగేసరికి తల్లి, సరే కలియుగంలో నేను నీకు ఆ యొక్క యోగ్యత కల్పిస్తాను అని చెప్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు త్రిదళం అంటే బిల్వదనం లక్ష్మీదేవి అమ్మ. ఈశ్వరుడి దగ్గర ఎప్పుడైతే మీరు ఒక బిల్వదళం పెట్టారో, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. త్రిదళం అంటే మూడు ఆకులు, త్రిదళం త్రిగుణాకారం మూడు ఆకారాల్లా ఉంది, త్రినేత్రంచ త్రినేత్రుడు అంటే ఈశ్వరుడు, త్రినేత్రంచ త్రియాయుధం మూడు యుగాలు పనిచేస్తుంది, త్రిజన్మ పాప సమ ఒక్క బిల్వం పెడితేట మూడు జన్మాల పాపం హరించిపోతుంది. అందుకే ఆ యొక్క బిల్వదళమే లక్ష్మీదేవి అమ్మ. ఆ యొక్క ఎప్పుడైతే మీరు ఇంట్లో కూడా ఒక్క బిల్వదళం లక్ష్మీదేవి దగ్గర పెట్టారనుకో అమ్మా, ఈశ్వరుడు లక్ష్మీదేవి కలిపిన చోటను పెట్టారనుకో, ఐశ్వర్యం ఆటోమేటిక్గా మీకు ఎలా చెప్పకుండా ఐశ్వర్యం ఎలా వచ్చి పడిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకనే ఈ యొక్క ఉసిరి చెట్టు హరిహారదులకు సంబంధించింది కాబట్టి ఈ ఉసిరి నెల రోజులు బ్రహ్మ విష్ణు మహేశ్వర సకల దేవతలు ఉసిరి చెట్టు కింద ఉంటారు కాబట్టి ఉసిరి చెట్టు కింద దీపం పెట్టుకొని అక్కడ వనభోజనాలను పెట్టుకుంటారు. అక్కడ భోజనం చేసినా సరే చాలా యోగ్యత ఉంటుందమ్మా. శ్రీశైలంలో అష్టాదశ శక్తిపీఠంలో అమ్మవారు భ్రమరాంబికాదేవి, జ్యోతిర్లింగ క్షేత్రంలో అమ్మ దానివల్ల కదా చేస్తుంది, జ్యోతిర్లింగాల్లో స్వామివారు, ఇలాంటి క్షేత్రం ఇక్కడే ఉంది, దీనికి ఉన్న ప్రాముఖ్యత ఎక్కడా లేదు. అందుకు ఇక్కడికి వచ్చి మీకు ఇది రావడం కూడా ఒక యోగ్యతే తల్లి. ఇక్కడ దీపాలు ఓం నమ శివాయ అని ఒక్క దీపాలు వెలిగించుకుంటే చేసి ఇప్పుడు అమ్మ మానవ జన్మ ఎత్తిన తర్వాత పాపాలన్నా చెయ్యాలి, దాన్ని పరిష్కారం కూడా చెయ్యాలమ్మా. అందుకని ఆ యొక్క స్వామివారిని తలుచుకొని దీపార్చన వెలిగించుకుంటే నీ కుటుంబం వంశాభివృద్ధి చెందుతూనే ఉంటుంది. నా ధర్మం ఫస్ట్ మీరు ఇంకో విషయం అలాగేనమ్మా. ఈ యొక్కని శాలిగ్రామము అంటారు, దీన్ని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ నెల రోజుల్లోనే దానం చేసుకోవాలి. శాలిగ్రామం అంటే ఇది శిలావారి, ఈ శిలలో నేను ఆవహించి ఉన్నాను సమ పాపహారి, మనిషి చేసిన ప్రతి పాపాన్ని హరించిపోవడానికి పాపహరి. విశేషత అంటే మనిషి తెలిసిన కానీ తెలియని కానీ చేసిన పాపాలు అందరూ మన కుటుంబ సభ్యుల్లోనే ఉంటారు. కొంతమంది బలవంతంగా చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏమా ఊరే చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది యాక్సిడెంట్గా పోయిన ఉంటారు, కొంతమంది చనిపోయినా సరే దహన సంస్కారాలు చేయకుండా మామూలుగా చేసేస్తూ ఉంటారు. అలాంటిది వీళ్ళు మనం ఈ రోజు ఏంటంటే మనకి అమ్మ ఒక విషయం అందరూ కాదు సుమా, నేను ఎవరిని విమర్శించి చెప్పట్లేదు, ఒక 10 రూపాయలు సంపాదిస్తున్నాము అంటే కారణం భగవత్ రీత్య పూర్వజన్మ సుకృతం ఉండాలి, రెండోది మన పెద్దల ఆశీస్సులు, పితృకార్యాలు చేయడం మానేస్తున్నారు. పితృకార్యం చేయడం వల్ల వంశం అభివృద్ధి, మగపిల్లాడు అభివృద్ధి చెందుతూ ఉంటాడు. అయితే ఆ ఈ యొక్క 7 జన్మల్లోని శాలిగ్రామ శిలావారి పాపహారి, ఈ 7 జన్మల్లోని ఈ యొక్క శాలిగ్రామ దానం ఎవరైతే చేస్తారో 7 జన్మల పాపం, ఈ 7 జన్మల్లోని పంది కుక్క పిల్లి జన్మ ఎత్తది, మళ్ళీ మానవ జన్మ వస్తుంది. ఆ జన్మ ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారు తల్లి, దిక్షేత తిరుగుతున్నారు, కోట్లు సంపాదించుకుని పిచ్చెక్కిపోయి తిరిగిపోతూ ఉంటారు. ఏంటంటే ఎంత దాకా పరమేశ్వర ఐశ్వర్యం అని అంతదాకా ఇచ్చేస్తారు, అయితే మనం చేసిన పాప పుణ్యాలను బట్టి కూడా మరు జన్మ ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాం భగవంతు తిండి తెప్పరు పిల్లలు సంసారం చాలా చక్కగా వెళ్ళిపోతుంది, రోడ్ల మీద చాలామంది భిక్ష ఎత్తుకుని ఉంటారు,
రెండు కాలం వాళ్ళు చేసుకున్న పది మంది అమ్మ ఇంత సంపాదించినా కూడా రాదు. మనం చేసిన దానం ధర్మమే మనకు కూడా వచ్చింది. రెండే రెండు పాపం పుణ్యం దానం ధర్మమే లేదు అన్న వాళ్ళకి మీకు ఓపూర్ణ రూపం పెట్టండి. ఎవరిని విమర్శించండి దేని విషయాన్ని. శాలిగ్రామ శిలావారి పాపహారి విశేషత విశేష ఈ యొక్క శాలిగ్రామ ధనం క్షేత్రంలో వస్తే విశేషమైన పుణ్యం వస్తుంది. ఆ జన్మాన ఈ ఏడు జన్మల్లోని మీ యొక్క వంశీకులు ఎవరున్నా ఉన్నారో యాక్సిడెంట్లో చనిపోయినా లేకపోతే అనాథలుగా చనిపోయినా లేకపోతే బలవంతంగా చనిపో కొంతమంది మూర్ఖత్వంతో ఉరేసి చనిపోతూ ఉంటారు. ఇవన్నీ అంటే సమయం ఎప్పుడు ఆసన్నం అవ్వకుండా మరణం అన్నది ఒకసారి అన్న మరణం అన్నది దానికి అదే రావాలి. అదే మరణం సహజ మరణం. ఈ మరణం అంతా దోషాలన్నీ పోవడానికి శాలిగ్రామం చేస్తారమ్మ. శాలిగ్రామ శిలావారి పాపహారి ఆజన్మాన గృత ఏ జన్మలు ఈ ఏడు జన్మలు వెంటాడుతూనే ఉంటుంది. పిల్లిని చంపితే ఎంతవుతాయి పాపం ఎలా ఏడు జన్మలు వెంటాడుతూ ఉంటుందో శాలిగ్రామ దానం చేయడం వల్ల అంతలా విశేషమే పుణ్యమేనమ్మా వెంటాడుతుంది. ఇస్తాను నేను ఇస్తాను ఈ యొక్క ఆజన్మాన గృతపాపం ప్రాయశ్చిత్తం తినే ఈ యొక్క కార్తీక మాసంలో శివాలయ ప్రాంగణంలో ఆమల వృక్షం కిందే శాలిగ్రామ దానం చేసుకోవాలి. అది చేసుకుంటే పూర్వకాలంలో తెలియచ్చు తెలియపోవచ్చు తెలిసి తెలియని పాపాలన్నీ ఇక్కడే పరిష్కారం అవుతాయి. ఏంటది ఈ ఒత్తులు ఎందుకు వెలిగిస్తారు అనుకోవచ్చున్నారు. ఒత్తులు ఏంటి వెలిగించడం ఏంటి. ఇప్పుడు ఆడపిల్లలు నెలసరి అయిన తర్వాత అమ్మ ఇంట్లోని సముద్రాల్లోకి వెళ్ళి స్నానం ఆచరించాలని అనుకుంటారు. ఇంట్లో దైవారాధన దైవాన్ని తాకడానికి పనికిరాదు. నెక్స్ట్ ఏంటంటే బ్రాహ్మణ్ణి తాకకూడదు సాధువులను తాకకూడదు ఆవును కూడా ముట్టుకోకూడదు. ఇవి పంచమహాపాపాలంట. ఈ పంచమహాపాపాలన్నీ తొలగిపోవాలంటే ఆడవాళ్ళు ఖచ్చితంగా తన శక్తానుసరం 365 ఒత్తులు రోజు ఒక ఒత్తిప్పుడు 365 ఒత్తులు కానీ 1000 ఒత్తులు కానీ 100000 ఒత్తులు కానీ వెలిగించుకుంటారు. ఆ వెలగడంతో ఎప్పుడైతే మీరు ఈ దీపాచన వెలిగించుకున్నారో వాళ్ళ యొక్క రజేశ్వర దోషం నెలసర దోషాలు పోతాయి. అందుకే దీపాలు వెలిగిస్తారు మాకు అది కారణం వెలిగించండి. అయ్యా చెప్పండి. దీపం జ్యోతి దీపం జ్యోతి పరబ్రహ్మనే పరబ్రహ్మనే సాంకేతిక సాంకేతిక సకల సకల సిద్ధి గంధర్వ సిద్ధి గంధర్వ సేవిత సేవిత కార్తీక 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 మాసంలో కార్తీక దామోదరుడు అని పిలవాలండి. కార్తీక దామోదర దామోదర ఉద్దేశ్య ఉద్దేశ్య కార్తీక దీపారాధనం దీపారాధనం గత్వేన అమ్మ మీరు వెలిగించండి. ఆవిడ కావిడే వెలిగించింది. అమ్మా చెప్పండి. దీపం జ్యోతి దీపం జ్యోతి పరబ్రహ్మనే పరబ్రహ్మనే సాంకేతిక సాంకేతిక సకల సకల సిద్ధి గంధర్వ సిద్ధి గంధర్వ సేవిత సేవిత కార్తీక దామోదర దామోదర అనుగ్రహ అనుగ్రహ కటాక్ష సిత్యర్థం సిత్యర్థం మమ అనుకోండి. మమ మీరు ఒకసారి మమ అనుకో తల్లి. రజోజ్వల దోష పరిహార సిత్యర్థం మమ అనుకోండి. పాపను వెలిగించండి. మీరు వెలిగించి మీరు వెలిగించి చెల్లెమ్మా. మమ అనుకోండి. కుమారికస్య కుమారికస్య బాలారిష్ట దోష పరిహారార్థం శ్రీశైల శ్రీశైల పుణ్యక్షేత్రేన కార్తీక కార్తీక దీపారాధనం దీపారాధనం కృత్వా కృత్వా అమ్మా తల్లి చేస్తే కన్నా తండ్రితో చేస్తే అలా కాదమ్మా చెప్తాను. అసలు తండ్రి ఏం చేసినా సరే నీకు నీ పిల్లలకి వచ్చేస్తుంది. అది కొట్టుకొచ్చిన్నా బాలారిష్ట దోష నివారణ సిద్ధిరస్తు బాబుతో వెలిగించింది. మీరు వెలిగించింది అంతసేపు ఉండట్లేదు. మమ అనుకోండి ఆయన. బాలారిష్ట దోష నివారణ సిద్ధ్యర్థ కార్తీక దీపారాధన చెప్పండి. ఓంకార ఓంకార మంత్ర మంత్ర సంయుక్తం సంయుక్తం నిత్యం నిత్యం ధ్యాయంతి ధ్యాయంతి యోగినః యోగినః కామధం కామధం మోక్ష మోక్ష దంతస్మై దంతస్మై ఓంకారాయ ఓంకారాయ నమో నమః నమో నమః నమస్తే నమస్తే దేవదేవేశ దేవదేవేశ నమస్తే నమస్తే పరమేశ్వర పరమేశ్వర నమస్తే నమస్తే ఋషభరుడాయ ఋషభరుడాయ ఋషభం అంటే ఎద్దు రుడమంటే వాహనం ఋషభ
నఖారాయ నకారుడు అంటే ఈశ్వరుడు నఖారాయ నమశివాయ ఓం నిధనపతయే నమః నిధాంతికాయ నమః ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః శివలాయ నమః జ్వలలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః గంగా పార్వతి బ్రహ్మాంబిక మల్లికార్జున ఆలయ సన్నిధేన కార్తీక మాస పర్వదినేన కార్తీక ఆద్యమి శుభ సమయేన ఆమ్లవృక్ష తీరేన సకల పాప పరిహారార్థం కోటి పుణ్య ఫల యోగ్యత సిత్యర్థం కార్తీక దీపారాధన పుణ్యఫల సిత్యర్థం ఏవతు పూజాఫలం పరమేశ్వర అర్పణ మస్తు కింద వదిలిపెట్టండి. ఏవతు అంటే నేను చేస్తున్న కార్యం, పూజాఫలం ఈ యొక్క పూజ చేసిన ఫలం, పరమేశ్వర అర్పణ మస్తు నీళ్ళు వదలపట్టే వదలపోయాడు అనుకో అమ్మ ఇంట్లో ఏ పూజ చేశాను అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ వదిలిపెట్టిస్తాను. ఏ పూజాఫలం పరమేశ్వర అర్పణ మస్తు వదిలిపెట్టమ్మా సఖ్య బ్రహ్మార్పణ మస్తు. ఓకే అమ్మ, ఇప్పుడు ఇంట్లో పూజ చేస్తున్నారండి, ఏవతో నేను చేసిన కార్యం పూజాఫలం ఇదే దీని ఫలాన్ని, ఓ పరమేశ్వర నేను ఇప్పుడే మీరు పూజ చేస్తున్నారు, అయ్యో నేను ఎక్కడికి ఎవరో ఫోన్ వచ్చి ఎదరికి వెళ్ళిపోయాను, ఇదేంటి పూజలో మధ్యన పంతులు గారు లేదని వెంటనే నాకు మీరు ఫోన్ చేస్తారు, అది ఎక్కడికి వెళ్తుంది, టవర్కి వెళ్ళి నా దగ్గరకు వస్తుంది నా. అలాగే నేను చేస్తున్న ఏవత్ పూజాఫలం ఈ చేస్తున్న ఇదే పూజాఫలం, పరమేశ్వర ఓ భగవంతుడా అర్పణం నీకు ఇస్తున్నా అస్తు నాకు ఇయ్యని, ఏదైనా సరే ఏ పూజ చేసినా సరే ఏవత్ పూజాఫలం పరమేశ్వర అర్పణ వస్తాను రెండు నీళ్ళ చుక్కల్లోనే ఉందమ్మ విశేషం. మీరు కోటి ఒత్తులు వెలిగించేసారు, కోటి ఒత్తులు తెచ్చేసుకొని ఓ సంవత్సరం అంతా కష్టపడిపోయి కోటి ఒత్తులు వెలిగించేస్తారు, మీకు ఆ ప్రతిఫలం ఇవ్వదు. ఆ రెండు నీళ్ళ చుక్కలో ఏవత్ పూజాఫలం పరమేశ్వర అర్పణ వస్తానని వదిలిపెట్టినప్పుడే మీకు దాని ప్రతిఫలం ఉంటుంది. ఏమో ఇంట్లో అయినా సరే పూజ చేసినప్పుడు ఇది ఈశ్వరుడికి అర్పణ ఇస్తాం లేదా బ్రహ్మార్పణ వస్తు ఆ దేవుడికి అర్పించేస్తేనే వెంటనే మీకు ఆ ఫలం పుణ్యం వచ్చేస్తుంది. సదంగా మమ అనుకోండి అండి, మీ దంపతులు పట్టుకోండి, కుటుంబేన లక్ష్మీనారాయణ పట్టుకోమ్మ తల్లి, లక్ష్మీనారాయణ అనుగ్రహ కటాక్ష సిత్యర్థం బ్రాహ్మణాయ చెప్పండి, సాలిగ్రామ శిలాచక్రి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ అతస్యాంతి ప్రయత్యమే. బ్రాహ్మణాయ సాలిగ్రామ సహిత గో అంటే ఆవు, అండ్ భూ అంటే భూమి, ఎంత సంపాదించినా మనం చనిపోయినప్పుడు వైతరిణి నది అంటే చీమూనిత్ర గల నది వైతరిణి నది, ఆ నది దాటాలని ఏగ సూక్ష్మంలో ఏగ చనిపోయినా సరే వైతరిణి దాటవలసిందే. అయితే గో వెళ్ళిపోయేసరికి ఆ నదిలా పిచ్చిలిపోతుందండి, అందుకే గోదానం చేసుకుంటారు చనిపోయినప్పుడు, బతుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు అమ్మ తప్పేం లేదు. ఏమా గో భూదానం, ఎంత సంపాదించినా ఆరు అడుగులు నేల కావాలి అందుకే భూదానం చే. గో భూ శిల అంటే నువ్వులు, హిరణ్యం అంటే బంగారం, బంగారం అంటే ఏంటంటే గమ్ముని మనకి తేజస్సు ఇవ్వడానికి, ఏమండి సకల దరిద్రాలన్నీ తొలగిపోవడం ఒక బంగారం దానం చేయాలమ్మా. ఏమా గో భూ తిల హిరణ్య, ఆద్యం అంటే నెయ్య, వాసం అంటే వస్త్రము అంటే బట్ట, ధాన్యం అంటే ధాన్యం, గుడము అంటే బెల్లం ముక్క, లోప్యం అంటే వెండి, లవణం అంటే ఉప్పు, దశ అంటే పది దానాలు. మీ శక్తాంశ అన్నీ తెలిసివ్వాలంటే లక్షల్లో కావాలి, మీ శక్తాంశం పరమేశ్వరుడు ఎంత మీకు అనుగ్రహం ఉంటే నాకు అంత దారిపోయింది. బ్రాహ్మణాయ అలా కాదు, ఇలాగా ఇలా చేసేది అది వేరు, ఇలా చేసేది అమ్మ నీళ్ళు పోయేదా తల్లి, ఇక ధాన్సాత్ పుణ్యార్థం మన సంకల్ప దక్షిణాదానం తుభ్యమహం సంప్రదే అహం అనుకోండి, అంటే నేను అని అర్థం, తుభ్యమహం సంప్రదే యజమాన్ లక్ష్మీనాథ ప్రసాద ఫలసి ధీరస్సు. యజమానస్య అగ్నిర్భవ సుచిర్భవ ఆదిత్య తేజభవ విష్ణుర్భవ శ్రీమాన్ భవ బ్రహ్మరాయ భవ ధాన్యం ధర్మ దీర్ఘవ యజమానస్య ప్రాగ్ దిగ్భాగే ఇంద్రోదేవ ఇంద్రప్రసాద హిచ్యే రాజ్యయోగ్యతా ఫలహిచ్యతం పశ్చిమ దిగ్భాగే వరుణోదేవత సకల వ్యాపారం ఉద్యోగం స్థాని మమ సకల వ్యాపార దినదినాభివృద్ధిరస్తు పశ్చిమ దక్షిణ దిగ్భాగే యమోదేవత
अपमृत्यु दोष परिहार सिद्धिरस्तु। उत्तर दिग्भागे कुबेरो देवता सकल ऐश्वर्य सकल संपद भोग भाग्योग्यता फल सिद्धिरस्तु तथास्तु।